ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంజాబ్ లో ఉన్న మా మామయ్య గారు కూడా అచ్చో ఈదలాగానే ఉండేవారు. ఈ నెలలో ఆయన నాన్నగారిని చూసుకుంటున్నారు. అవును 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 అవును, ఈయన అచ్చం మా పాపాజీలానే ఉన్నారు, అందుకే నాన్నలా ఫీల్ అయ్యాను. ఇక నుంచి నేను మిమ్మల్ని పాపాజీ అని పిలుస్తాను, మీరు మాత్రం ఏమి అనుకోకండి, ఓకే? యారా ఓరే అంటే ఫీల్ అవుతారు కానీ నాన్న అంటే ఎందుకు ఫీల్ అవుతారు మనోడా? ఇదిగో మనవడా అంటున్నాడని మళ్ళా నువ్వు డౌట్ పడబాకే. గుండమ్మ ఆయన్ని తాతగారు అంటుంది కాబట్టి గుండమ్మ భర్తని ఆయన మనవడు అంటున్నారు, అంతే కదా తాతయ్య? సరే సరే సరే, వడ్డించమ్మా తిందాం. కూర్చో బాబు. అదేంటి మమ్మీ లేచావు? మనల్ని భోజనం చేయడానికి పిలిచారా, ఆహ్వానించడానికి పిలిచారా? నిన్ను అవమానించడం ఏంటే? లేకపోతే ఏంటి, ఆ ఫ్రాన్ ఒక పని మనిషి మొగుడు మనతో పాటు సమానంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని మనతో పాటు భోజనం చేస్తాడా? ఓనర్లు తిన్న తర్వాత మిగిలింది ఏమైనా ఉంటే పని వాళ్ళు తినాలి. అది కూడా కిచెన్ లో ఒక మూలన కూర్చొని. భోజనానికి రమ్మని పిలవటం మా సీను సంస్కారం. తర్వాత చేస్తామని చెప్పటం మానేసి మాతో పాటు కూర్చోడానికి మీకు బుద్ధి లేదా? లేక నుంచి. సుచిత్ర, ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? అమ్మో, కంగారులో ఇదే రీజన్ చెప్పేసేలా ఉందేంటి? వాడికి మనతో పాటు కూర్చుని తినే అర్హత లేదా? అసలు వాడు ఎవడనుకుంటున్నావు? మమ్మాజీ, అంత ఇదైపోతున్నావేంటి కామాక్షి? అతను నీ కొడుకు ఆది అన్నట్టు మాట్లాడుతున్నావు? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.